క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ సమాధానం. దైవ దీవెనలు కలుగునుగాక. ఈ దినపు సందేశానికి ఇవ్వబడిన అంశం ఆదాము రక్తం, యేసు క్రీస్తు రక్తం. ఈ రక్తంలో ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఆదాము రక్తము, యేసు రక్తము ఒకటేనా? ఆదాము రక్తమే యేసులో ఉందా? నేను సందేశం చేశాను కన్యమరియ రక్తము కూడా క్రీస్తులో లేదు అని. ఆ సందేశానికి కొందరు సహోదరులకు కోపం వచ్చింది. ఎవరికి కోపం వచ్చి ఉంటుంది అంటే మరియను ఆరాధించు వారికి కోపం వచ్చి ఉంటుంది. అయితే నేను అన్నది మరియను గూర్చో మరియ వ్యక్తిత్వమును గూర్చో మాట్లాడలేదు. అలా ఎవరు మాట్లాడినా నేనే ఏమండి, ఇటీవలి కాలంలో ఒక ప్రస్తావన చేశాను నేను. మరియను వ్యభిచారి 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 అని కొందరు ముద్రేస్తున్నప్పుడు, మరియ తల్లి ఎలా వ్యభిచారి అని మీరు అంటున్నారు, ఏ కారణంతో అంటున్నారు, అలాంటి మూర్ఖపు మాటలు పక్కన పెట్టాల్సిందే అని చెప్పి పతివ్రతపై పతిత ముద్ర అనే అంశం గురించి నేను ప్రస్తావిస్తూ చాలా ఖచ్చితమైన నిరూపణ చేసి నేను చెప్పింది ఏమిటి అక్కడ? మరియ పవిత్రురాలు, పరిశుద్ధమైన భక్తి కలిగిన స్త్రీ అని చాలా స్పష్టంగా చెప్పాను. కాబట్టి ఆ సద్భావము ఆ సద్గౌరవము గలవాడిగానే మాట్లాడుతున్నాను. నేను చెప్పినది ఏమిటంటే మనందరి రక్షణకు సంబంధించిన మాట అది. యేసు ప్రభు రక్తములో మరియ రక్తము లేదు అని చెప్పడంతో నేను మరియను అవమానించినట్లా చెప్పండి. కన్య మరియ అని రాయబడింది బైబుల్లో, ఆవిడ నేను అవమానించినట్లా? నేను సంగతి చెబుతున్నాను, ఆవిడ రక్తము క్రీస్తులో లేదు. ఎందుకు లేదో నేను ఆ సందేశంలో చాలా స్పష్టంగా చెప్పాను. ఈ సందేశంలో వేరే సంగతి చెబుతూ దాన్ని కూడా ప్రస్తావించవలసి వచ్చింది. మూలపితరుని రక్తం అందరిలో ఉన్నట్లు క్రీస్తులో ఉందా? ఈ విషయం స్పష్టంగా తెలుసుకుంటే మనకు క్రీస్తు ఎవరో, క్రీస్తు రక్తం ఏంటో, క్రీస్తుకున్న ప్రత్యేకత ఏంటో తెలిసిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. యోహాను మొదటి పత్రిక 1:7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు రక్తం ఏం చేస్తుంది అంటండి? యేసు రక్తమే ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయునా? ఆదాము రక్తము కూడా మనల్ని పవిత్రులుగా చేయునా? ఆదాము రక్తము కూడా మనల్ని పవిత్రులుగా చేయునట్లయితే యేసు భూమిపైకి రానక్కరే లేదు. ఆదాము రక్తము నిష్కలంక రక్తమేమీ కాదు. ఆదాము రక్తము మన పాపములను కడగగలిగినదే అయితే మనకి ఏ సక్కరే లేదు. యేసు భూమి మీద పుట్టని అవసరమే లేదు. అంతెందుకండి, ఆదాము రక్తం అవసరమైతే, ఆదాము నుండి వచ్చిన మనందరి రక్తము కూడా పరిశుద్ధమే అయితే మనమే పరిశుద్ధులం. ఒకసారి ఆలోచించండి, ఆదాము రక్తమే క్రీస్తులోకి వస్తే ఆ క్రీస్తు రక్తం మనకెలా ఉపయోగపడింది అంటే, క్రీస్తు నీతిమంతుడు, ఆయన ఏ పాపము చెయ్యలేదు అంటే క్రియాపాపం చెయ్యలేదు, ఆయన యందు పాపము లేదు. ఈ రెండు మాటలకు అర్థం ఏమిటండి? ఆయన క్రియలతో చేయలేదు, ఆయన లోపట కూడా పాపము లేదు, అందుకే ఆయన రక్తము నిష్కలంకమైనది. ఆమేన్. ఇప్పుడు ఓ మాట అంటాను, ఆయన రక్తము పరిశుద్ధమైనది ఎందుకు అంటే ఆయన క్రియాపాపం చేయలేదు కాబట్టి అంటే, ఆ మాటకు వస్తే హేబేలు కూడా ఏ క్రియాపాపము చేసినట్లు బైబిల్లో లేదు. వారు విశ్వాసము వలన ఏమండి, దేవునిపై విశ్వాసము కలిగి ఇవ్వబడిన నియమమును వారు పాటిస్తూ వచ్చారు. హేబేలు బలి దేనికోసం అర్పించుంటాడు? ఏ పాపము చేసున్నాడని హేబేలు బలి తీసుకొని వచ్చాడు చెప్పండి కదా. ఆదాము చెప్పాడు, బాబు నేను ఒక తప్పు చేశాను,
ఆ తర్వాత మీరు పుట్టారు. కాబట్టి మనందరిలో శాపం ఉన్నది. దేవుణ్ణి చేరాలి అంటే బలి చాలా ప్రాముఖ్యమైనది. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. కనుక నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి చేరే సమయాన బలి అర్పించి తీరాలి. హేబేలు ఆ బలి యందు, అనగా బలి ద్వారా దేవుడు నన్ను కనికరిస్తాడు అని విశ్వసించి దేవుని యందు విశ్వాసము గలవాడై, హెబ్రీ పత్రికలో ఇవ్వబడింది అదే. వారందరూ అంటే హేబేలుకు విశ్వాసం గలవాడిగా ఉన్నాడు కాబట్టి మిగతా విశ్వాసం గల వారందరితో కలిపి హెబ్రీ పత్రికలో ఆ ప్రస్తావన విశ్వాసం విషయంలో మాత్రమే పలకబడిన మాట అది. కాబట్టి హేబేలు ఏ పాపము శరీరముతో చేసే అవకాశం లేదు, ఎందుకంటే అప్పటికి వేరే స్త్రీ లేదు, ఏమండి ఇంకా జనాలు ఎవరూ లేరు, మోసం చేయలేదు, అబద్ధం ఆడలేడు, ఇంకా ఏ పొరపాటు చేసే అవకాశం లేదు. అయితే బైబిల్ ఏమంటుందో తెలుసా, హేబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తము యేసు ప్రభు రక్తం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అంటే హేబేలు కూడా నీతిమంతుడు, మరి క్రియాపాపమే చెయ్యని వాడు నీతిమంతుడు ఎట్లా కాకుండా పోయాడు? అంటే హేబేలు యందు పాపం ఉన్నది, అందుకే బలి అర్పించడానికి దేవుని దగ్గరకు వచ్చాడు. బలిపీఠం మీదకి ఏం తెచ్చాడు? రక్త ప్రోక్షణ తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభు రక్తము ప్రత్యేకమైనది, యేసు ప్రభు రక్తము అమూల్యమైనది. ఆదాము రక్తం యేసు ప్రభువులో లేదు, కన్యమరియ రక్తము కూడా యేసు ప్రభువులో లేదు. రండి కొన్ని వచనాలు చూద్దాం, హెబ్రీ పత్రికలోనికి రండి, 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. యేసు ప్రభు రక్తము దేనిని శుద్ధి చేయును? మనస్సాక్షిని శుద్ధి చేయును. ఆమేన్. ఇప్పుడు ఆదాము రక్తం మనస్సాక్షిని శుద్ధి చేయునా? చాయిసే లేదు. మరియమ్మ రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేయునా? నీతిని బట్టి రక్తము శుద్ధి కాలేదు. ఆయన యందు కూడా పాపము లేదు కాబట్టి రక్తం శుద్ధిగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుప్రభు రక్తం ఏం చేయును? మనస్సాక్షిని శుద్ధి చేయును. ఇప్పుడు ఇంకొన్ని వచనాలు చూపించడానికి ముందు కొన్ని లాజికల్ పాయింట్స్ ముందుకు వస్తాయి. టీవీ వలన వారు వినేటప్పుడు వారికి ఇలాంటి ప్రశ్న రావచ్చు, ఏమిటంటే అదేంటండి కిరణ్ పాల్ గారు అలా అంటారు, ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం, ఆ డాక్టర్ని అడుగుదాం సైంటిఫిక్గా బిడ్డ గర్భంలో నిర్మాణం అవుతున్నప్పుడు తల్లి రక్తం పంచుకోకుండా బిడ్డ పుడతాడా, సైంటిఫిక్గా ప్రూఫ్ చేసుకుందాం. నేనంటాను చాలా సంతోషం, అదే డాక్టర్తో ఇంకొక సైంటిఫిక్ ప్రూఫ్ కూడా తెప్పించేసేయండి. ఏమిటంటే ఓ కన్యకకు కూడా బిడ్డ పుడతాడా సైంటిఫిక్గా ఒకసారి డాక్టర్ని చెప్పమనండి. కన్యకకు కూడా సైంటిఫిక్గా మరి పుడతాడా అంటే మరలా ఇప్పుడు వెంటనే అడ్డు చెప్పుకొనగలిగిన వక్రీకరణ లాజిక్స్ కూడా ఉంటాయి. ఏంటంటే ఆ లాజిక్, సైంటిఫిక్గా కన్య కూడా గర్భవతి అవుతుందా ప్రూఫ్ చేయమనండి డాక్టర్ గారిని అంటే, ఈ మధ్యకాలంలో పిల్లలు కనే అవకాశం లేని భార్యాభర్తలు ఏం చేస్తున్నారంటే, పురుషుడు తన వీర్య కణములను స్త్రీ అండాన్ని రెండింటినీ కూడా తీసుకొని వెళ్ళి వేరే స్త్రీ గర్భములో ప్రవేశపెట్టి ఏ పురుషుని ప్రమేయం లేకుండానే, ఏ పురుషుణ్ణి ఆ స్త్రీ చేరకుండానే ఈ వీర్యమును ఈ అండమును రెండింటినీ ఆ స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టి ఆవిడ 9 నెలలు ఓ బిడ్డను కని వీళ్ళకి ఇచ్చేస్తుందంటే అద్దె గర్భం అన్నమాట. ఇప్పుడు ఆవిడ కన్యకనా కాదా? రైట్. ఇప్పుడు మరి సైంటిఫికల్గా కన్య కూడా గర్భవతి అయ్యే అవకాశం ఉందా లేదా అంటారేమో. ఒకవేళ అదే నిజమైతే నేనంటాను, ఈ స్త్రీ కన్యకగా ఉండగా 9 నెలలు ఓ బిడ్డను మోసింది, కారణం ఏంటి? ఓ పురుషుని వీర్యం ఓ స్త్రీ అండం, అంటే కన్య మర్యలో కూడా పురుషుని వీర్యం ఉందా? అయితే ఈవిడ గర్భం ధరించడానికి ఓ పురుషుని వీర్యం కారణమైందా లేదా, ఓ స్త్రీ అండం కారణమైందా లేదా? ఇప్పుడు కన్య మర్యలో కూడా పురుషుని వీర్యం వలన గర్భం ధరించిందా? పరిశుద్ధాత్ముని వలన మాత్రమే కన్యమర్య గర్భము. మరి ఏ సైంటిఫిక్ ప్రూఫ్ తీసుకొస్తారు? ఒకసారి ఆలోచించాలి. లాజికల్గా మాట్లాడగలిగిన ప్రతిది సత్యం అవ్వదు, కొంత జాగ్రత్తగా ఆలోచించాలి. ఏ డాక్టర్ కూడా సైంటిఫికల్గా
క్రీస్తు రక్తమును గూర్చిన నిరూపణ ఇవ్వడం సాధ్యపడదు. ఏమని నిరూపణ ఇవ్వడం సాధ్యపడదు అన్నానంటే, తల్లి రక్తం యొక్క ప్రమేయం లేకుండా గర్భములో బిడ్డ ఎదుగుతాడా అంటే, మానవ జాతిని గూర్చి మాట్లాడుకునేటప్పుడు అది జరగదు. కానీ ఆయన దేవుడు, కన్యమరియ గర్భాన్ని వాడుకొనగలిగాడు. పరిశుద్ధాత్ముని వలన ఆయన కన్యమరియ గర్భంలోనికి రాగలిగిన వాడు. కన్యమరియ రక్తము ఆయనలో లేకుండా ఎదగలేడా? ఈ సమస్త సృష్టిని నోటితో సృష్టించగలిగిన వాడు తనలో రక్తాన్ని కలగజేసుకొని 9 నెలలు తనలో ఎదగలేడా? ప్రైజ్ ద లార్డ్. ఆయనకు అసాధ్యమైనది ఏముంది? అసలు ఈ శరీర నిర్మాణం చేసిందే దేవుడు. అవునా? నేను ఒక మాట అడుగుతాను, ఈ టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఉన్నాయి కదా, రక్తము తల్లిలోంచి పోతుందా? కృత్రిమంగా జరుగుతుందా? మనిషికే అంత జ్ఞానం ఉంటే మరి దేవుడు చేయలేడా? కన్యమరియ గర్భములో కన్య రక్తము క్రీస్తులోనికి వెళ్లకుండా దేవుడు చేయగలడు? ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆదాము మొదలుకొని అందరి రక్తములో పాపమున్నది, అందరి హృదయములో పాపమున్నది, ఆ హృదయములో దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛలో కూడా పాపము పుట్టుచున్నది. ఏమంటే ఆదాము మొదలుకొని అందరూ పాపులమయ్యాము. ఒకని అవిధేయత అందరినీ పాపులుగా ఎలాగూ చేశారు. ఇది ఎన్నిసార్లు చెప్పినా దీన్నే పొరపాటుగా అర్థం చేసుకుని ఆలోచించే సహోదరులు ఎప్పటికైనా ఉండవచ్చు. ఈ టీవీ సందేశం ద్వారా వారు విని సత్యం తెలుసుకోవాలని మనసారా నేను వేడుకుంటున్నాను. ప్రైస్ ద లార్డ్. కాబట్టి ఆదాము రక్తము క్రీస్తు రక్తమునకు మధ్యలో భేదం. ఇప్పుడు చెప్పండి, ఆదాము రక్తానికి యేసుప్రభు రక్తానికి వ్యత్యాసం ఉందా లేదా? యేసుప్రభు రక్తం ఏం చేయగలదు? మనస్సాక్షిని శుద్ధి చేయగలదు. చూడండి ఒకసారి ఆ మాట ఎంత అద్భుతంగా ఉన్నదో. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇప్పుడు మనస్సాక్షి శుద్ధి చేయబడితే మనం నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం కలిగిన క్రియలు చేయగలుగుతామన్నమాట. అందుకే నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అంటూనే నా రక్తం త్రాగిన వాడు ఏం చేస్తాడంటే నా క్రియలు చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. రండి మనం ఇంకొక మాట కూడా ఇక్కడే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 మాట చూడండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తం చిందింపకుండా ఏం కలగదంట? ఆదాము రక్తము వలన పాపక్షమాపణ కలుగుతుందా? కలగదు. యేసు ప్రభు రక్తం వలన మనకేం కలుగుతుంది? పాపక్షమాపణ కలుగుతుంది. చూడండి, రక్తం వలన ధర్మశాస్త్రము ప్రకారంగా అన్ని వస్తువులని శుద్ధి చేసేవారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆయన రక్తం వలన మనందరినీ దేవుడు శుద్ధి చేస్తున్నాడు. అవును, ఏది శుద్ధి చేయబడుతుంది? ధర్మశాస్త్రము దేన్ని చెయ్యజాలకపోయేనో దాన్ని దేవుడు చేసాను, అనగా క్రీస్తు చేసాను. ధర్మశాస్త్రం ఏం చేసేది? ఏమంటే ధర్మశాస్త్రం ఏం చేయగలిగిందంటే వస్తువులను శుద్ధిపరిచినట్లుగానే మనుషుల్ని కూడా శుద్ధపరచగలిగింది. ఎలాగూ? చేతులను మేకపైన కానీ గొర్రెపైన కానీ పెట్టి తమ పాపములు ఒప్పుకున్నప్పుడు, వారి పాపములు వాటిలోనికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు దాన్ని వధించగానే వీరి పాపము విమోచింపబడేది. ఇప్పుడు ధర్మశాస్త్రం వలన మనిషి పాపములు పోయాయా లేదా? ఏ పాపములు అవి? వారు క్రియ వలన చేసినటువంటి పాపములు. ధర్మశాస్త్రం క్రియాపాపమును తొలగించగలిగిందా లేదా? తొలగించగలిగింది కదా. అయితే ధర్మశాస్త్రం ఆ పని చేయగలిగింది. మరి ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసానంటే క్రీస్తు వచ్చి చేసిన పని ఏమిటి? ఆయన మనస్సాక్షిని కూడా శుద్ధి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన శరీర పాపమును మాత్రమే కాకుండా హృదయ పాపములను కూడా ప్రక్షాళన చేసిన దేవుడు నజరేయుడైన యేసు. ప్రైజ్ ద లార్డ్. ఆయన రక్తము అంత పరిశుద్ధమైనది. మన కోసం చేల్చబడి మన కోసం కొట్టబడిన అద్భుత అమూల్య రక్తం అది. అది ఆదాము నుండి వచ్చిన రక్తం కాదు. చాలా స్పష్టంగా రాయబడింది, దేవుడు తన స్వరక్తమిచ్చి ఆది సంగతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్వరక్తము ఆదాము నుండి వచ్చిన రక్తము కాదు,
తన సొంత రక్తము, పరిశుద్ధ రక్తము. ఇప్పుడు అంటారేమో, దేవుడు ఎట్లాగా తనకు సొంత రక్తాన్ని కలగజేసుకోగలడు తల్లి గర్భములో అంటే, ఆదామును మట్టితో చేసినప్పుడు ఆదాము శరీరంలో రక్తం ఎలాగొచ్చింది? దేవుడు కలగజేయగలిగాడా లేదా? మరి క్రీస్తు ఈ సర్వలోక పాపములను శుద్ధి చేయడానికి తనంటూ ఒక రక్తాన్ని కలగజేసుకోలేడా? తండ్రి వలన కలగదా? కదా, తండ్రి తన కుమారునికి ఆ రక్తము ఇవ్వగలడు. ఆయన స్వరక్తము చేత ఏ పాపములు ఇని రక్తము, నిష్కలంక రక్తం అని రాయబడింది. నిష్కలంక, యేసు ప్రభు రక్తం నిష్కలంకమైందంటే మిగతా మానవులందరి రక్తం క్లియర్. ప్రైజ్ ద లార్డ్. మరి అందరి రక్తము నిష్కలంకము కాదు అంటే దాని అర్థం ఏంటంటే ఆదాము రక్తం కూడా నిష్కలంకము. అంటే రక్తము వలన కూడా మనకేమొస్తుంది? అంటే రక్తము వలన పాపం వస్తుంది. మన హృదయములో ఉన్నటువంటి ఏమండి, స్వతహాగా ఆలోచించగలిగిన ఆలోచనల వల్ల కూడా పాపం వస్తుంది. మన మీద మోపబడిన శాపము కూడా మన మీద. మనల్ని విడిపించెను ప్రభు, అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు భక్తుడు రోమా పత్రికలో అందుకే అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, నన్ను ఎవరు విడిపించగలరు? ఏదో పాప నియమము నాలో ఉన్నది, అది నన్ను ఏలుతుంది, నా అవయవాలలో ఉంది అని చెప్పిన పౌలు గారే క్రీస్తు నన్ను విడిపించనన్నాడు. ధర్మశాస్త్రం విడిపించలేకపోయింది, క్రీస్తు నన్ను విడిపించాను. ఆహా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మంచి దేవుడు ఆయన. ఇంకొన్ని మాటలు చూద్దామా? ఏమండి, రోమాపత్రిక 5:9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇప్పుడు చెప్పండి, రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నామా, రక్తము లేకయే నీతిమంతులుగా తీర్చబడుతున్నామా? ఇప్పుడు హేబేలు కూడా నమ్మింది ఏమిటన్నమాట, ఈ రక్తము వలన నేను నీతిమంతుడిని అవుతున్నానని నమ్మాడన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి అర్పిస్తున్న ఈ రక్తం వలన దేవుడు నన్ను అంగీకరించి నన్ను నీతిమంతుడు అంటాడు. ఎందుకంటే మనుషుడు తన క్రియలను బట్టి నీతిమంతుడు కాదు, దేవుని వలన నీతిమంతుడని ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట, యోహాను సువార్త 6:53 కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. చాలు, ఎవరి రక్తము త్రాగితే? ఇప్పుడు చెప్పండి, ఆదాము రక్తము, ఆదాము సంతానంలో వచ్చిన మనందరి రక్తము ఇంకొకరికి జీవం ఇవ్వగలుగుతుందా? మరి యేసుప్రభు రక్తం ఏమి ఇవ్వగలుగుతుంది? ఇప్పుడు చెప్పండి, ఆదాము రక్తం, యేసుప్రభు రక్తం ఒకటేనా? దట్స్ ఇట్. ప్రైజ్ ద లార్డ్. కొరంది పత్రికకు రండి మీరందరూ కూడా. 1:17:27 కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి అగును. చూడండి, ఆయన రక్తము విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే కూడా సరిగా మన బ్రతుకుల్లో లాభాన్ని మనం పొందలేము. నష్టం అంటే అపరాధులం అయిపోతామంట మనం కదా. ఇంకొక మాట మనం చూద్దాం, ఇదే సంగతిని ఇంకొంచెం స్పష్టంగా మన హెబ్రీ పత్రికలోకి వెళ్ళి 10:29 చూడండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. ఒక్క మాట, పరిశుద్ధమైనదిగా ఉన్న యేసు రక్తము కూడా అపవిత్ర రక్తముతో సమానంగా ఎంచరాదు. అలా ఎంచితే ఉగ్రతకు కారకులమైపోతాను. జాగ్రత్త, ఈ మాట నేను చెప్పలేదు, లేఖనం చెప్తుంది. పరిశుద్ధమైన యేసు రక్తాన్ని అపవిత్ర రక్తమని ఎంచరాదు, అపవిత్ర రక్తములో పోల్చరాదు. చదువమ్మా ఒకసారి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. చూసారా ఏమని రాయబడింది, ఎక్కువ దండనకు పాత్రుడైపోతాడంట. కాబట్టి యేసుప్రభు రక్తము ఆదాము రక్తంతో చేర్చొద్దు. ఆదాము రక్తము అపవిత్రమైపోయినది, శపితమైనది. ప్రభు శపించారు, అతని అవిధేయత వలన అందరూ శపించబడ్డాం. ఆ రక్తం పంచుకొని పుడుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్తగా ఈ విషయంపై దృష్టి పెట్టండి. అయితే ఆదామవ్వలలోనికి పాపం రావడానికి దేవుడైతే కాదు, వారిలో ఏం పెట్టాడు దేవుడు? స్వేచ్ఛా మనస్సు పెట్టాడు. ఆ స్వేచ్ఛా మనసు ఆజ్ఞను మీరింది, తద్వారా
వారు దేవునికి ఎడబాటుగా మారిపోయింది. అప్పుడు వారు దేవుని చేత శపించబడ్డారు, ఏదేన్ తోటలోంచి వెలివేయబడ్డారు, వారు పాపులుగా ప్రకటింపబడ్డారు, వారి సంతానమంతా కూడా అదే శాపము మోసుకొని తిరుగుతుంది. ఆ శాపమును కాడిని నా ప్రభు విరగొట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ శాపకాడినే ప్రభు మోసి విరగొట్టారు. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట ఇక్కడ. దేవునికే మహిమ కలుగునుగాక. ఏమండి, పేతృపత్రిక కూడా చూద్దామండి, అక్కడ కూడా ఇంకో మాట ఉంటుంది. పేతృపత్రిక మొదటి పత్రిక 1:19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఎట్లంటండి, నిర్దోషమును నిష్కలంకమునగు. ఆదామును గురించి మాట చెప్పగలమా? ఇంకో మాట అక్కడ ఉంది, అమూల్యమైన రక్తము, దానికి వెల పెట్టలేని రక్తము. ఎందుకో తెలుసా? అది అక్కడ నుండి వచ్చింది, పైనుండి దేవుడిచ్చిన రక్తము, ఈ భూమి మీద ఉన్న రక్తం కాదు. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట, ఎబ్రీ పత్రిక 12:24 ఉంటుంది చూడండి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమును. ఎవరికంటే శ్రేష్టము? ఎందుకు హేబేలు కంటే శ్రేష్టము? హేబేలు మొదటి మానవుడు, అసలు అతను క్రియాపాపం చేసే అవకాశం లేకపోయినా అతని కంటే శ్రేష్ట రక్తం, ఎందుకంటే అతనిలో శాపం ఉన్నది కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. అతడు బలి అర్పించడానికి కారణమే అతని మీద ఉన్న శాపం. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఎబ్రీ పత్రిక ఇంకొక మాట చదువుకుందాం ప్లీజ్, 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున. ఇప్పుడు చెప్పండి, ఆయన శరీరము మొదటి నుంచి వస్తున్నటువంటి ఆదాము శరీరములో భాగమేనా నూతన శరీరమా? దట్స్ ఇట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నూతన శరీరము, అసలు ఆ మాంసం కూడా కన్యమర్య గర్భం నుండి కలిగినది కాదు, యేసు రక్తము పైనుండి దేవుడు కలగజేసినది ఆయన శరీరము కూడా. అందుకే నేను దిగి వచ్చానన్నాడు, నేను ఈ లోక సంబంధిని కాను అన్నాడు. మళ్ళీ ఈ లోక సంబంధిని కాదంటే అర్థం ఏంటంటే అక్కడ నివసించేవాడు ఇక్కడికి వచ్చి నివసిస్తున్నాడని అర్థం అండి అని. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలో వాక్యము శరీరం ధరించుకుంది. ఆ శరీరం కూడా దేవుడే కలగజేశాడు, రక్తం కూడా దేవుడే కలగజేశాడు. మరియ కేవలం గర్భాన్ని మాత్రమే ఇచ్చింది. క్రీస్తు జనించిన తర్వాత ఆవిడ మరలా తన భర్తతో సహజీవనం చేసి మరలా పిల్లలు కనింది. ఆ పిల్లలు మాత్రం ఆదాము రక్తం ముంచుకొని పుట్టారు. ఆదాము పితరుడు కదా, ఆయన రక్తము ఆయన శరీరము యోసేపులో ఉంది కాబట్టి యోసేపు వలన కలిగిన పిల్లలు వాళ్ళు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఇంకొక మాట చూపించాలనిపిస్తుంది నాకు. ప్రకటన గ్రంథం దయచేసి చూడండి, 22:14. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. దేన్ని ఉతుక్కోవాలంట? వస్త్రం. దేంట్లో ఉతుక్కోవాలి? దేంట్లో ఉతుక్కోవాలని 7:13 ఉంటుంది చూడండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడి నుండి వచ్చితిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకొనిరి. ఎవరి రక్తములో? ఆదాము రక్తములో ఉతుక్కొనుట సాధ్యమవ్వదు, యేసు ప్రభు రక్తమే. యేసు ప్రభు రక్తమే. ఆమేన్. అవును, మనుషుని క్రియ వలన మాత్రమే ఒకవేళ పాపం ఉండుంటే జగత్ పునాది వేయబడక మునిపే వధింపబడిన దేవుని గొర్రెపిల్లకు అర్థమేమిటి? ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, సంఘం కలిగి ఉన్న అనేక ప్రశ్నలను నివృత్తి చేయడానికి మీరు నీ రక్తము ఆదాము రక్తము ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీరు చాలా స్పష్టంగా ప్రకటింపజేశారు. అందును బట్టి నీకు మహిమ కలుగునుగాక నాయన. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఈ సందేశం విన్నప్పుడు యావత్ క్రైస్తవ ప్రపంచం ఆలోచించి నీ పరిశుద్ధ రక్తమును అంగీకరించి తమ ప్రభు హృదయ పాపము, తమ శాపము, తమ క్రియాపాపము, తమ దోషములను సహా కడుక్కొని, తమ క్రియలను కూడా కడుక్కొని, అయ్యా నిన్ను ముద్దాడి నీ స్వభావము ధరించుకునిన వారై, ఆలోచించగలిగినటువంటి ఉన్నత వ్యక్తిత్వము గలవారై ప్రభువా, వారు నీతో జతపరచబడుదురు గాక. కనికరం చూపించండి అయ్యా. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకుంటూ యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరికి తోడై ఉండాలి. ఇప్పుడు ఎప్పుడు సత్యమే గెలుస్తుంది, సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఇప్పుడు మీ అందరికో శుభవార్త. గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి WCM చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి ఆరాధన, ఉదయం 9:30 నుండి 12:30 వరకు రెండవ ఆరాధన, సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు తమిర్షి గ్రామంలో 3వ ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన, వాక్య ధ్యానము, ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి, దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి. ప్రార్థన చేయండి, పాల్గొనండి. వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా, ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా, మీకు స్వాగతం. దేవుడు మీ అందరికీ తోడయ్యుండునుగాక. గాడ్ బ్లెస్ యూ.